పాఠశాలల్లోని విద్యార్థులకు భోజన వసతిని కల్పిస్తున్నా తమకు మాత్రం జీతాలు బిల్లులు రాక ఇబ్బందులకు గురవుతున్నామని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు పిడుగురాళ్ల ఎంజీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఏటియు పల్నాడు ఏరియా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, పట్టణ కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు, సభ్యులు భవిరిశెట్టి శ్రీనివాసరావు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు, కార్మికుల ఐక్యత వద్దే లాలి, మధ్యాహ్న కార్మికుల ఐక్యత విడుదల వద్దే లాలి, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలు, మేము ఛార్జీలు ఇవ్వాలి, పెంచిన మేము బిల్లులు వద్దే లాలి, మధ్యాహ్న కార్మికుల ఐక్యత, పోయిన కార్మికులు పెరిగిన అమౌంట్ ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న బిల్లులు కార్మికులకి అసలే గొర్రెతోక పెట్టేళ్ళంటే జీతం 1000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్రం ఇవ్వట్లేదు. మరి ఈ రోజు బట్టి కూడా మేము విద్యాలయాలను అభివృద్ధి చేస్తాము, పిల్లల్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావటమే కాదు, డ్రాప్అవుట్స్ తగ్గిస్తాము, పిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తాము. పిల్లలు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఎంతో ఆరోగ్యంగా ఉండేదానికి మధ్యాహ్న భోజనం తోడ్పడిద్దని మీరు వేదికల మీద ఉపన్యాసాల్లో గొంతుంచుకొని మరీ అరుస్తున్నారే. మరి ఈ రోజు మీరు అరిచిన దానికి భిన్నంగా ఈ రోజు విద్యాలయాల్లో మధ్యాహ్న భోజన కార్మికుల పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వీటితో పాటు ఈ రోజు మధ్యాహ్న భోజన కార్మికులకి అసలే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఖచ్చితంగా ఈ రోజు 3వ గుడ్డు మీరు పెట్టాలి అని ప్రభుత్వం నిర్దేశిస్తా ఉంది. అసలు గుడ్లు కార్మికులు పెట్టడం కాదు, ప్రభుత్వమే సరఫరా చేయండి. అంగన్వాడీలకు ఏ విధంగా అయితే సరఫరా చేస్తా ఉన్నారో అదే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులు కూడా మీరు సరఫరా చేయాలి. భోజన కార్మికులే కాదు, మిగతా కార్మిక వర్గం ఐక్యమై మొత్తం కూడా మీ ప్రభుత్వానికి వీళ్ళ యొక్క చర్యల్ని రుచి చూపిస్తారు. ఆ చర్యలు